తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండల నగర పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ బలపరిచిన 20వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కాండ్రేగుల వెంకట సత్యవతి త్రిమూర్తులు విజయం సాధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తనకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన వెనుక ఉండి తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తలకు నాయకులకు ఎంతో రుణపడి ఉన్నానన్నారు. అలాగే తాను పదవిలో ఉన్నంత కాలం 20వ వార్డులో సమస్యలను స్థానిక ఎమ్మెల్యే పివి సతీష్ కుమార్ సహకారంతో ముమ్మిడివరం నగర పంచాయతీ చైర్మన్ తో మాట్లాడి రోడ్లు మంచినీరు మొదలగు పనుల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మా వార్డు ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారం అండి. మాది ముమ్మిడివరం నగర పంచాయతీ 20వ వార్డు అండి. మా వార్డు నుంచి నన్ను పేరుకోరి ఎన్నుకుని నన్ను గెలిపించారండి అందరూనే. వాళ్ళందరికీ నా పాదాభివందనాలండి. ఏంటంటే మాకు 40 సంవత్సరాలుగా మాకు రోడ్లు లేవండి. ఇక్కడ అప్పటి నుంచి ఇప్పటికి నేను పెద్ద ఎదిగాను కానీ ఇప్పటికి ఇంకా మాకు అవ్వలేదండి. దానివల్ల నేను నిలబడవలసిన పరిస్థితి వచ్చిందండి. ఇంట్లో నేను ఎప్పుడు బయటకు రాలేదండి. అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు, ఇవాళ పొన్నాడు సతీష్ గారు మాకు చేయిస్తున్నారు. ఈ చేయించుకునే అవకాశం మాకు వచ్చింది. దానివల్ల మేము నెగ్గి అందరికీ అన్నీ చేస్తే వాళ్ళు మనసులో నేను గుర్తుంటాను. ఎప్పుడు నేను గ్యాపం ఉంటాను, నేను ఉన్నా లేకపోయినా నా పేరు ఒకటి ఉండిపోద్ది అనే ఒక అభిప్రాయం చెప్పి నేను బయటకు వచ్చానండి. నేను ఎమ్మెల్యే గారికి, మా చైర్మన్ గారికి, ప్రవీణ్ కుమార్ గారికి తెలియజేసుకుంటూ మా అభివృద్ధిని అంతా వారితో సక్రమంగా చేయించుకోవాలని నేను కోరుతున్నానండి. అలాగే మాకు బోర్డు సమస్యలు ఉన్నాయండి. ఆ సమస్యలన్నీ కూడా వాళ్ళు తీరుస్తారని మేము అందరితోటి కలిసిగా ఉండి తీర్చుకుంటూ వెళ్ళిపోతామండి.